అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పూడిమడక రోడ్లో ఉన్న జగన్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న సోదరులు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న తండ్రి వీరిని కాపాడేందుకు విఫల ప్రయత్నం చేశాడు. ఘటనలో పెద్ద కుమారుడు మృతి చెందగా చిన్న కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సమ్మర్ హాలిడేస్ కావడంతో అన్నదమ్ములు ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లటం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ జిమ్ అని చెప్పేసి జిమ్ ఉంటుంది, అలాంటి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అక్కడ మనకి ర్యాపిడ్గా ఉన్నాడు గారు అని చెప్పేసి ఆయన ఆటో డ్రైవర్ మునపాకు మండలంలో ఉంటారు. అలాగే ఆయన ఆయన వైఫ్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ర్యాపిడ్ చంద్రశేఖర్ చర్మన్, పవన్ కుమార్ చర్మన్, 11 ఇయర్స్, 9 ఇయర్స్ వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. తండ్రి కూడా ఉన్నారు. యాక్సిడెంట్గా అందులో పెద్దబాబు చనిపోయాడు. పవన్ కుమార్ చరణ్ ఇప్పుడు లండన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఆయనకి ఇంకా క్రిటికల్గా ఉంది. మ్యాక్సిమం డాక్టర్స్ చెప్పారు అలా సేవ్ చేస్తున్నారు. దాని మీద తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకుని ఎఫ్ఎఫ్ఐ